మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది శివసేన పార్టీ పేరు పార్టీ గుర్తు విల్లు బాణం సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది గత ఏడాది శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే నాయకత్వంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయాయి దీంతో పార్టీ పేరు గుర్తు తమకే కావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి మెజార్టీ సభ్యులు షిండే వర్గంలో ఉండడంతో శివసేన అధికార పార్టీ పేరు విల్లు బాణం గుర్తు హక్కులు ఆ వర్గానికే చెందుతాయని ఈసీ స్పష్టం చేసింది రాజకీయ పార్టీల రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ల పోస్టులకు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేసింది అంతర్గత వివాదాల పరిష్కారానికి న్యాయమైన విధానాన్ని అనుసరించాలని సూచించింది సంస్థాగత సభ్యుల మద్దతును నిర్ధారించిన తర్వాత మాత్రమే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాలని వెల్లడించింది ఈసీ నిర్ణయాన్ని ఏక్నాథ్ షిండే స్వాగతించారు ఇది బాల్ ఠాక్రే పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు కాగా ఉత్తవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఈసీ నిర్ణయంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు కొత్త పార్టీ గుర్తుతో శివసేనను తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పారు